Dear brothers and sisters in the Lord, ప్రభు నందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ 1 క్రానికల్స్ 16th చాప్టర్ వెర్స్ 36. ఈ రోజు మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతము గ్రంథము 16వ అధ్యాయము 36వ వచనం నుండి తీసుకొనబడింది. Blessed be the Lord God of Israel forever and ever. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నందును గాక. This verse comes from the book of 1 Chronicles in the Old Testament. ఈ వచనం పాత నిబంధనలోని మొదటి దినవృత్తాంతము గ్రంథములో నుండి తీసుకొనబడింది. A historical account of Israelites from the time of Adam through the reign of King David. ఇది ఆదాము మొదలుకొని దావీదు యొక్క రాజ్యం వరకు ఇశ్రాయేలు యొక్క చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు. So the specific passages from the Psalm of Thanksgiving that David wrote. దావీదు రాసిన మరి కృతజ్ఞతతో కూడిన కీర్తనలు దావీదు రాసినటువంటి మాటలు నిర్దిష్టంగా చెప్తున్నారు. అండ్ దిస్ ప్యాసేజ్ ఇస్ ఫ్రమ్ దట్. ఈ భాగం వాటి నుండి తీసుకోబడింది. అండ్ ఇన్స్ట్రక్టెడ్ ఆసాఫ్ అండ్ హిస్ బ్రదర్న్ టు సింగ్ యాస్ దే బ్రాట్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ టు ఇట్స్ రెస్టింగ్ ప్లేస్ ఇన్ ద టాబెర్నకల్. ఆసాఫ్ తన సహోదరులు కూడా మరి మందసము నిబంధన మందసము తన ప్రదేశానికి తీసుకొని రాబడుతున్నప్పుడు వీళ్ళు పాటలు పాడాలని నియమించబడ్డారు. ద వెర్స్ ఇస్ ఎ కల్మినేషన్ ఆఫ్ ద సామ్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ అండ్ ప్రైజ్ టు ద లార్డ్. ఈ వచనం దేవునికి కృతజ్ఞత దేవుని స్తుతించాలని కలిపి ఈ మాటలు చెప్పబడ్డాయి. ద థీమ్ ఆఫ్ దిస్ వెర్స్ ఇస్ ప్రైజింగ్ అండ్ బ్లెస్సింగ్ ద లార్డ్ ఫర్ ఎవర్. ఈ వచనం యొక్క అంశము నిత్యము నిరంతరం కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఐడియా ఆఫ్ ఎటర్నల్ ప్రైజ్ అండ్ అడ్మైరేషన్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిత్యమైనటువంటి స్తుతి ఆయనను గురించి చెప్పాలని సూచిస్తాం. స్పీకింగ్ ఆఫ్ ద అన్చేంజింగ్ నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మార్పు చెందని స్వభావం గురించి మాట్లాడుతుంది. ఇట్ ఇస్ స్పీకింగ్ ఆఫ్ హిస్ ఎండ్యూరింగ్ ఫెయిత్ఫుల్నెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రజల యెడల ఆయన యొక్క మరి నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. ది వెర్స్ సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్ టు ద ఇజ్రాయెలైట్స్ అండ్ టు ఆల్ బిలీవర్స్ టు కాన్స్టెంట్లీ ఎక్నాలెడ్జ్ అండ్ గ్లోరిఫై ద లార్డ్ ఫర్ హిస్ గుడ్నెస్ అండ్ ఫెయిత్ఫుల్. ఈ వచనం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క మంచితనము నమ్మకత్వాన్ని బట్టి స్తుతించాలి అని చెప్పబడుతుంది. ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వెర్స్ ఇస్ సిగ్నిఫికెంట్. ఈ వచనం యొక్క సందర్భం చాలా ప్రాముఖ్యమైనది. డేవిడ్ హ్యాడ్ యునైటెడ్ ద ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. దావీదు ఇశ్రాయేలు గోత్రాలందరిని ఐక్యపరిచారు. అండ్ బ్రాట్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ టు జెరూసలేం. నిబంధన మందసాన్ని యెరూషలేమునకు తీసుకొని వచ్చారు. సిగ్నిఫైయింగ్ ద సెంట్రలైజేషన్ ఆఫ్ వర్షిప్ అండ్ గవర్నమెంట్ అండర్ హిజ్ లీడర్షిప్. ఆయన యొక్క నాయకత్వంలో ఈ ఆరాధన లేదా దేవుని యొక్క ప్రభుత్వాన్ని గురించి ఆయన చెప్తున్నారు. అండ్ దిస్ ఈవెంట్ వాజ్ ఎ కాజ్ ఫర్ సెలబ్రేషన్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఈ సంఘటన అక్కడ మన కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఆయనకి ఆ వేడుకలు చేసుకునే దాని గురించి చెప్తున్నారు. ఇట్ సింబలైజ్డ్ గాడ్స్ ప్రెజెన్స్ అమంగ్ ద పీపుల్. దేవుని సన్నిధి ఏ రీతిగా ప్రజల మధ్యలో ఉందో దానికి సూచన. ప్రొటెక్షన్ అండ్ గైడెన్స్ త్రూ అవుట్ దేర్ హిస్టరీ. ఆ చరిత్ర అంతట్లో కూడా ఆయన ఒక నడిపింపు ఆయన ఒక భద్రత ఉండింది. సో ది వెర్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ సామ్ దట్ రీకౌంట్స్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఈ వచనము దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మాట్లాడే ఒక పెద్ద కీర్తనలోని ఒక భాగమే. అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్షిప్. ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతుంది. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్. ఇజ్రాయెల్ జీవితంలో స్తుతిని గురించిన ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు. సో ద సింబాలిజం ఇన్ దిస్ వెర్స్ లైస్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. ఈ కీర్తనలో దేవుని స్తుతించుట అనే సాదృశ్యంగా ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు ఉన్నాయి. హియర్ ఇస్ ఎ ఫ్రేజ్. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. బ్లెస్డ్ బి ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎంఫసైజెస్ ద ఆనర్ అండ్ అడరేషన్ డ్యూ టు గాడ్. ఇజ్రాయెల్ దేవుడని యెహోవా యుగములన్నిటను స్తోత్రం నందును గాక అంటే ఆయనకి తగినటువంటి స్తుతి ఆరాధన చెల్లించవలసింది. యా ఎక్నాలెడ్జింగ్ హిస్ సావరీనిటీ అండ్ గ్రేట్నెస్. ఆయన సార్వభౌమత్వం ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఒప్పుకుంటాం. ద వర్డ్ ఆమెన్ సిగ్నిఫైస్ అగ్రిమెంట్ అండ్ ఎఫర్మేషన్. ఆమెన్ అనేటువంటి మాట ఇది ఖచ్చితమైనటువంటి నిర్ధారించబడినటువంటి దానికి సూచన. ఇండికేటింగ్ ద యూనిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ దేర్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్. ప్రజలు దేవుని స్తుతించడానికి ఐక్యపరచబడిన దాని గురించి. ఇట్ ఆల్సో క్యారీస్ ఎ సెన్స్ ఆఫ్ ఫైనాలిటీ అండ్ సర్టెనిటీ. ఇది మరి ఆ చివరి అంతమము గురించి ఎంతో నిశ్చయతను గురించి కూడా అది మాట్లాడదు. ఎఫర్మింగ్ ద ట్రూత్ అండ్ ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ ప్రామిసెస్. దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క దేవుని చేసిన వాగ్దానాలకి అది నిశ్చయతతో కూడా చెప్తాను. అండ్ దిస్ వర్స్ ఆల్సో సింబలైజెస్ ద ఇటర్నల్ నేచర్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఈ వచనంలో దేవుని యొక్క నమ్మకత్వం ఆశీర్వాదాల గురించినటువంటి నమ్మకమైనటువంటి స్వభావం గురించి మాట్లాడదు. ద ఫ్రేజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ డినోట్స్ God's timeless and unchanging nature. కాబట్టి యుగములన్నిటను అనేటువంటి మాట దేవుడికి కాలానికి సమయానికి ఆయన చెందినవాడు కాదని చెప్తాం. ఎంఫసైజింగ్ దట్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ ఫేవర్ ఎండ్యూర్ త్రూ అవుట్ ఆల్ జనరేషన్. తరతరముల వరకు కూడా ఆయన యొక్క ఆశీర్వాదములు ఆయన యొక్క దయ ఉంటుందని. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇటర్నల్ ప్రైజ్ అండ్ బ్లెస్సింగ్ రిఫ్లెక్ట్స్ ద అనెండింగ్ లవ్ అండ్ మెర్సీ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిస్ పీపుల్. నిత్యమైనటువంటి స్తుతి యొక్క సందర్భము దేవుడు తన ప్రజల ఎన్నటికీ కూడా ఆయన
మరి వారిలో ఆయన కృప దయను చూపించేవాడుగా ఉన్నాడు. ఇట్ ఇస్ ఎ సోర్స్ ఆఫ్ కంఫర్ట్ అండ్ అష్యూరెన్స్ టు హిస్ పీపుల్. ఇది తన ప్రజలకి ఆదరణ ఇచ్చేదిగా దానికి ఆధారంగా కనబడుతుంది. సో ఓవరాల్ 1 Chronicles 16:36 కన్వేస్ ఎ పవర్ఫుల్ మెసేజ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కాబట్టి మొదటి దినవృత్తాంత గ్రంథం 16:36 మనం అంతా కలిపి మనం చూస్తే దేవునికి కృతజ్ఞులమై ఉండాలి అని జ్ఞాపకం చేస్తుంది. ఇట్ ఇస్ ఎ పవర్ఫుల్ మెసేజ్ ఆఫ్ ప్రైజ్. ఇది స్తుతిని గురించి శక్తివంతమైనటువంటి వర్తమానం. ఇట్ ఇస్ ఎ పవర్ఫుల్ మెసేజ్ ఫర్ ది ఇటర్నల్ బ్లెస్సింగ్ టు ది లార్డ్. ఇది నిత్యంగా దేవుని స్తుతించాలనే దానికి ఒక శక్తివంతమైన సందేశం. సో ఇట్ క్యాప్చర్స్ ద ఎసెన్స్ ఆఫ్ వర్షిప్ అండ్ డివోషన్, ఇన్వైటింగ్ బిలీవర్స్ టు జాయిన్ ద కోరస్ ఆఫ్ ప్రైజ్ అండ్ అడరేషన్ ఫర్ గాడ్స్ ఎండ్యూరింగ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ గుడ్నెస్. విశ్వాసులైన వారు దేవుని యొక్క విశ్వాసిత నమ్మకత్వము మంచితనాన్ని బట్టి ప్రజలు దేవుని స్తుతించాలి, నిరంతరం స్తుతించాలని కోరబడుతున్నారు. అండ్ ద వెర్స్ రిమైండ్స్ అస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్నాలెడ్జింగ్ అండ్ ఆనరింగ్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ వచనం మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవుని ఘనపరుస్తూ దేవునికి కృతజ్ఞులమై ఉండాలి అని జ్ఞాపకం చేస్తుంది. అండ్ ఇట్ ఎంకరేజెస్ అస్ టు కల్టివేట్ ఎ స్పిరిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. కృతజ్ఞత స్తుతి చెల్లించడం అలవాటు చేసుకోవాలనే దానికి ప్రోత్సహిస్తాం. నోయింగ్ దట్ ద లార్డ్ ఈస్ వర్ది ఆఫ్ అవర్ అడరేషన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దేవుడు నిరంతరం యుగములన్నిటను మన స్తుతులకు యోగ్యుడై ఉన్నాడని ఎరిగిన వారమే. వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ పాల్ డేవిడ్ ట్రిప్, ఒక దైవజనుడు పాల్ డేవిడ్ ట్రిప్ అనే అతను, హి రోట్ ఎ బుక్, ఒక పుస్తకం రాసినాడు, న్యూ మార్నింగ్ మెర్సీస్, ఎ డైలీ గాస్పుల్ డివోషనల్, డే టు డే డివోషనల్, అంటే అనుదిన ధ్యానంలో అనుదినం కూడా నూతనమైనటువంటి వాత్సల్యత అనే అంశంతో రాశాడు. సో హి ఇస్ లిస్టింగ్ సో మెనీ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్ వి కెన్ బి థ్యాంక్ఫుల్ ఫర్. మనము దేవుని నుండి పొందినటువంటి ఎన్నో ఈవుల్ బహుమతుల గురించి మనం కృతజ్ఞులమై ఉండాలి అనే దాని గురించి రాస్తున్నాడు. నో మ్యాటర్ వాట్ మైట్ బి హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అట్ దిస్ మోమెంట్, ఈ క్షణంలో మన జీవితంలో ఏమి సంభవిస్తున్నా గానీ పర్వాలే, we must be thankful. మనం దేవునికి కృతజ్ఞులమే ఉండాలి. In a poetic way he wrote. ఎంతో పద్య రూపంలో ఆయన రాస్తున్నాడు. Oh, what are they? ఏంటి అవి? The sound of birds singing. ఇది పక్షులు ఒక స్వరము, పక్షులు పాడుతుంట. We must be thankful to the Lord for the birds singing. మా పక్షులు కూడా పాడుతున్నారు కదా, దేవునికి కృతజ్ఞులమే ఉండాలి. And the dew touched the beauty of a rose. చూడండి, ఒక పుష్పాన్ని, అందమైన పుష్పాన్ని చూసినప్పుడు దానిని బట్టి దేవుని స్తుతించాలి. The dew touched on it. చూడండి, దాని మీద పడినటువంటి ఆ మంచును మనం చూసినప్పుడు దేవుని స్తుతించాలి. The colorful majesty of the sunset. చూడండి, ఆ సూర్యాస్తమయం అవుతున్నప్పుడు ఎంతో చక్కగా రంగురంగులుగా కనబడుతుంది. ఆ గొప్ప వైభవాన్ని బట్టి దేవుని స్తుతించాలి. The purity of a blanket of newly fallen snow. చూడండి, అప్పుడే పడినటువంటి ఆ యొక్క మంచు ఒక దుప్పటి వలె పరచబడి ఉన్నట్టుగా ఉన్న చూసినప్పుడు దేవుని స్తుతించాలి. A little child when kisses the mother or father, the loving tenderness of that kiss. ఆ చిన్న బిడ్డ తల్లినో తండ్రినో అది ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆ ముద్దులో ఉంటుంది మృదుత్వాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. చూడండి, ఒక పుష్పం వికసిస్తున్నటువంటి ఆ పుష్పాన్ని చూసినప్పుడు, ద పెలేట్ ప్లెజింగ్ టేస్ట్ ఆఫ్ ఎ గుడ్ మీల్. చూడండి, మనం భోజనం చేస్తున్నప్పుడు దాంట్లో నుండి ఆ రుచిని ఆస్వాదిస్తున్నాం కదా. గ్లోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ మ్యూజిక్. చూడండి, ఆ సంగీతం నుండి వచ్చేటువంటి ఆ మాధుర్యాన్ని మనం అనుభవించినప్పుడు. అండ్ ఆల్సో ద బ్రిలియన్స్ ఆఫ్ లీవ్స్ టర్నింగ్ కలర్స్ ఇన్ ద ఫాల్ సీజన్. ఆకులు కూడా కాలంలో రాలిపోతూ క్రొత్త కొత్త ఆకులు చిగురిస్తుండగా అది చూసినప్పుడు, ద ప్యూర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ గుడ్ మ్యూజిక్. అండ్ ఒక మంచి సంగీతం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, ఓ ద వండర్ ఆఫ్ ఎ పెయింటింగ్ బై ఎ గ్రేట్ మాస్టర్. అండ్ ఒక వ్యక్తి వేసినటువంటి ఒక అందమైనటువంటి చిత్రాన్ని బట్టి, ద స్టన్నింగ్ మ్యాజెస్టీ ఆఫ్ ఎ మౌంటైన్. అండ్ ఆ పర్వతాలు ఎంతో ఔన్నత్యమైనటువంటి ఆ పర్వతాలు చూసినప్పుడు, సమ్ టైమ్స్ ద స్వీట్ ఇన్నోసెంట్ వాయిస్ ఆఫ్ ఎ చైల్డ్. కొన్నిసార్లు ఒక చిన్న అమాయకమైనటువంటి స్వరము చిన్న బిడ్డలో నుండి, పసి బిడ్డ నుండి వస్తున్నప్పుడు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్ టు మేక్ అస్ ఎంజాయబుల్ అండ్ ఆల్సో టు ప్రైజ్ గాడ్. ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించినటువంటి వరము లాంటి దాన్ని ఆనందిస్తూ దేవుని మనం స్తుతించాలి. దట్ ఇస్ వాట్ పాల్ డేవిడ్ ట్రిప్ రోట్ ఇన్ హిస్ బుక్. ఇది పాల్ డేవిడ్ ట్రిప్ అనే అతను తన పుస్తకంలో రాసిన మాట. ఇన్ అడిషన్ టు ద గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్ సజెస్టెడ్ బై బ్రదర్ పాల్, మరి సోదరు పాల్ గారు చెప్పినటువంటి దేవుని యొక్క వరములకు అదినముగా, వీ కెన్ యాడ్ సమ్ మోర్, మరికొన్ని మనం దీనికి కలుపుకోవచ్చు. వీ కెన్ ఆల్సో బి థ్యాంక్ఫుల్ ఫర్ ద సెరెనిటీ ఆఫ్ ద పీస్ఫుల్ ఫారెస్ట్. చూడండి, మనం ఆ ఎంతో శాంతియుతంగా ఉన్నటువంటి ఆ అడవి వాతావరణాన్ని బట్టి కూడా, ద ట్రాంక్విలిటీ ఆఫ్ ఎ కామ్ సీ, అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రంలో వస్తున్నటువంటి ఆ ఘోషం చూసినప్పుడు, అండ్ ద క్వైట్ ఆఫ్ ఎన్ ఎర్లీ మార్నింగ్, ఆ ప్రతి ఉదయం ఉన్నటువంటి తాజాతనాన్ని బట్టి, అండ్ ద సూదింగ్ సౌండ్ ఆఫ్ ఎ రషింగ్ స్ట్రీమ్, ఒక సెలయేరు పారుతూ ఉండగా దానిలో వచ్చే శబ్దాలను చూసినప్పుడు, అండ్ ద కంపెనీ ఆఫ్ ఎ లవింగ్ కంపానియన్, ఒక మంచి ప్రేమ గలటువంటి సహవాసాన్ని చూసినప్పుడు, అండ్ ఆల్సో ఎ కామ్రేడ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రెండ్స్, మన పాత స్నేహితులను బట్టి, ద జాయ్ ఆఫ్ హావింగ్ గ్రాండ్ చిల్డ్రన్, మరి మనవళ్ళు ఆ యొక్క సంతోషాన్ని బట్టి, అండ్ ద సాఫ్ట్ ప్యాటర్ ఆఫ్ రెయిన్ ఆన్ ద రూఫ్, మన
వర్షం కురిసినటువంటి ఆ సందర్భాన్ని బట్టి ద జెంటిల్ కిక్ ఆఫ్ ఎన్ అన్బోర్న్ బేబీ ఇన్ ద మదర్స్ వూమ్, తల్లి గర్భంలో ఇంకను ఆ బయటకు జన్మించకుండా ఉన్నది లోపల నుండి ఆ కాలుతో కొడుతున్నటువంటి ఆ సందర్భాలు చూసినప్పుడు ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ మన అనుదిన జీవితంలో కూడా సమ్టైమ్స్ ద ఎంటైసింగ్ అరోమా ఆఫ్ ఎ కాఫీ బ్రూయింగ్, కొన్నిసార్లు చూడండి ఆ కాఫీ మనం చేస్తుండగా కాస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ సువాసనను చూసినప్పుడు అన్నిటికి పైగా అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బేషరతులతో కూడిన ప్రేమ, ద లవ్ దట్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, అది నిత్యము నిలిచి ఉండేటువంటి ప్రేమ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరి సోదరులారా, యు మస్ట్ హావ్ సీన్ ఇన్ ఎ పోయెటిక్ వే, మీరు ఇవన్నీ కూడా ఒక పద్య రూపంలో దీన్ని చూస్తుంటారు. అయితే యా ద బ్లెస్డ్ బి ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, ఇశ్రాయేలీయులకు దేవుడని యెహోవా వీటన్నిటిని కొరకై యుగములన్నిటను స్తోత్రం నందదగును గాక, లెట్ us bless the lord for that, దాని కొరకై మనం దేవుని స్తుతిస్తాం. ఎవ్రీథింగ్ వి హావ్ టు బ్లెస్ ద లార్డ్, ప్రతిదాని ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, సన్నతించాలి. నెక్స్ట్ టైం వెన్ యు సీ ఎ ఫ్లవర్, ఇంకోసారి మీరు ఆ పుష్పాన్ని పువ్వుని చూసినప్పుడు స్మూత్ ఇట్ ఈస్, చూడండి అది ఎంత మృదువుగా ఉంటుందో, అండ్ ఆల్సో హౌ వాట్ ఎ వండర్ఫుల్ కలర్, దాని రంగు ఎంత అద్భుతంగా ఉంటుంది, సీ ద బ్యూటీ ఆఫ్ ఎ బటర్ఫ్లై, సీతాకోక చిలుక అందాన్ని చూసినప్పుడు వి ఆర్ ఎక్సైటెడ్ ఉన్నట్టుండి మనం ఎంత పరవశించిపోతాం. ఓ థాంక్ ద లార్డ్ ఫర్ దట్, వీటన్నిటి బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. లార్డ్ ఇస్ వర్దీ ఆఫ్ అవర్ ప్రేయర్, దేవుడు మన స్తుతులకు యోగ్యుడే ఉన్నాడు. లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, blessed is thy name forever and ever, నీ నామ యుగములన్నిటను స్తోత్రం నందదగినది. Wonderful things we have seen, అద్భుతమైన సంగతులని మేము ధ్యానం చేసినాం. Nature, this small earth also is speaking of so many things, ప్రకృతి ప్రభువా ఈ చిన్న భూమి కూడా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతుంది. Help us to be thankful, ప్రభువా మేము కృతజ్ఞులై ఉండడానికి సహాయం చేయండి. The oxygen we are breathing, ప్రభువా మేము తీసుకుంటున్నటువంటి ప్రభువా ఆ గాలిని బట్టి కూడా. The water we are drinking, ప్రభువా మేము తాగే నీళ్లు. The beautiful sunrise and sunset we are seeing, ఎంత అందమైనటువంటి సూర్యోదయం సూర్యాస్తమాన్ని చూస్తున్నాం. వండర్ఫుల్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ద ఫ్లవర్స్, పువ్వులకు ఉన్నటువంటి రకరకాల రంగులు, అందమైనటువంటి రంగులు చూస్తున్నాం. సో మెనీ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ వెన్ వి సీ దేర్ హ్యాబిట్స్, ఎన్నో రకాల జంతువులు వాటి అలవాట్లు చూసినప్పుడు. ఓ లార్డ్ ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్, ఆకాశంలో ఎగిరే పక్షులు చూసినాం. అండ్ ద మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ ద ఓషన్స్, ప్రభువా మరి ఆ మహాసముద్రంల యొక్క ఆ గొప్పతనాన్ని చూసిన, ద మ్యాజెస్టీ ఆఫ్ ద మౌంటైన్స్, పర్వతముల యొక్క ఔన్నత్యాన్ని చూసిన, లార్డ్ అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ థాంక్స్, మా హృదయాలు ఎంత సంతోషంతో కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. క్రియేటివ్ పవర్ ఇన్ దై వర్డ్, ప్రభువా నీ మాటలు ఎంతటి సృజనాత్మకమైన శక్తి ఉంది. సచ్ ఏ గ్రేట్ గాడ్ హస్ బికమ్ అవర్ ఫాదర్, అంత గొప్ప దేవుడు మాకు తండ్రి అయినాడు. వాట్ మోర్ వి వాంట్, ప్రభువా మాకు ఇంకేమి కావాలి. వి డు ఆఫర్ దిస్ వర్షిప్ ఇన్ ద బ్లెస్డ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామములో ఈ ఆరాధన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్.